చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని రాజగోపాలపురం గ్రామంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద కుటుంబానికి అమ్మఒడి, ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ గృహాలు తదితర పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుందన్నారు. ఈ సమావేశంలో రాజగోపాలపురంలో నివాసముంటున్న కుటుంబాలు 389 కాగా 249 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత మీపైన ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మధుగారు చూడండి, రైట్. వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నాడే, డబ్బుగలకు పెన్షన్ ఇస్తున్నాడే, ఇవన్నీ కూడా ఈ వదిలి చెప్పని చెప్పండి. అప్పులు తెచ్చి కోట్లా తెచ్చి పెట్టేస్తాడు. ఎవరికి ఇస్తున్నారు అప్పులు తెచ్చి? మీకు, మీ కుటుంబానికి, మనం, మన బిడ్డలకు ఇస్తున్నాడు. అన్ని శాఖలకు గొప్ప దేదీవుల పథకం, మంచి భోజనం, మరి ఈ వాలంటరీ మన గ్రామ సచివాలయం కూడా జూలై నుంచి పర్మనెంట్ చేస్తున్నాడు. మంచి జీతాలు పెంచుతున్నాడు వాళ్ళకి. మనంతా మన బిడ్డలు వాళ్ళు. ఈరోజు 8 మంది వాలంటీర్ మన బిడ్డలు అంటే ఇంటింటితో ఏం చేస్తున్నటువంటిది తెలుసుకుంటూ వచ్చింది. ఎక్కడైనా పొరపాటు లేకుండా, ఇందులో పార్టీలు లేవు. ఇప్పుడే మన సర్పంచ్ అన్నాడు, ఇళ్ళు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చెప్పరు ఆ విధంగా. పార్టీలు కులాలు చూడకుండా ఎవరు అడిగినా పట్టాలి ఇవ్వమంటున్నాడు, ఎవరు అడిగినా ఇల్లు ఇవ్వమంటున్నాడు. ముఖ్యమంత్రి గారు కట్టుకోవాలి, పేదవారికి ఇచ్చే ఇల్లు లేదనకుండా కట్టుకోమని చెప్పి మొన్ననే ఉత్తర్వు ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు చిన్న ఈ రాజగోప పంచాయతీ 530 ఇళ్ళు ఉన్నా ఎంత తీసుకున్నామో మన పంచాయతీ సెక్రటరీలు వాళ్ళని చదివారు. నేను 21 రోజులు పోతాను మన నియోజకవర్గం. ఎక్కడ పోయినా ఎస్ఎస్కి బీసీ మైన అక్క చెల్లెములు ఇంక్లూడింగ్ తమ్మాలు కావచ్చు, రెడ్లు కావచ్చు, రాజులు కావచ్చు, ఇతర కులాలకు కూడా డబ్బు ఇచ్చాడు. ఈబీసీ కింద పదవులు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 18,700 రూపాయలు ఇస్తే తదుపరి బలిజ క్యాస్ట్కు 15,000 ఇచ్చాడు. మరలా ఈ ఓసీ సంబంధించిన ఈ 5 కులాలకి వాళ్ళకి కూడా మన ఈబీసీ కింద ఇస్తే అది కూడా అంటే ఇలా తీసుకుంటే ప్రతి అక్క చెల్లెములు ప్రతి కుటుంబమైనటువంటి అన్ని వర్గాల వారికి ఉద్యోగం చేసే కుటుంబం తప్ప అన్ని కుటుంబాలకు కూడా అక్క చెల్లెములకి అన్ని పథకాలు చేరింది. ఈ విధంగా చేరినటువంటి కుటుంబాలు ఆర్థిక పుష్టి రావాలని, ఇంకా 2 ఏళ్ళు ఇంకా బలం చేయాలని, ఎవరైనా రాకపోతే జనవరి నుంచి అంటే జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్లో రాని వాళ్ళంతా కూడా అప్లోడ్ చేసుకుంటే వారి పంచాయతీ పరిధిలో వారి గురించి కార్యక్రమం. చూడు, పెన్షను ఇక్కడ 530 ఇళ్ళకి కాను 260 మందికి వస్తున్నది. రైతు కూడా 216 మందికి వచ్చింది, చేయత 119కి వచ్చింది, అమ్ముడి 139, విద్య దీవిన 187 మందికి వచ్చింది. అంటే ఎంతమందికి ఇస్తున్నాం మనం ఇళ్ళకి ఒక్కసారి చూడండి. ఈ మళ్ళీ ఇవి కాకుండా అమ్మఒడి కాకుండా ఇవన్నీ కాకుండా జీరో వడ్డీ కానీ